క్షీరసాగర మదనం నీ జీవితం, పాపపుణ్యముల ఫలితం నీ జాతకం. దైవ దర్శనం కాదు పాపనాశనం, పాప కర్మలకు శిక్షే దైవ శాసనం. ఎదుటివారి గుండెల్లో గుచ్చే గుండు సూది గుణపమై నీ గుండెలో దిగునిక్కడే. తరతరాలకు శాపం నువ్వు చేసిన పాపం, శిక్ష అనుభవించాల్సిన సమయం ఇప్పుడే. యమలోకపు శిక్షలకు అమలు ఇక్కడే, కలియుగపు తప్పులకు సిలువ ఇక్కడే. పాప పంకిల జగము చూడలేక కఠిన శిలగా మారే దైవం ఇక్కడే. హాయ్ ఫ్రెండ్స్, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఇవాళ టాపిక్ కలియుగ ధర్మం. మనం ఏం చేసినా చేసే ప్రతి పనికి ఇక్కడ ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, అండ్ దానికి తప్పకుండా ఒక రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీ ఫైల్ ఆల్రెడీ దానిలో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయబడుతుంది. మీరు చేసే ప్రతి పని అది పాపమా పుణ్యమా, మీరు చేసే రొటీన్ టాస్క్స్ కాదు. కాకపోతే మీరు ఏదైనా సరే, ఎవరికైనా సరే ఒక సహాయం చేసిన, ఒక పుణ్యం చేసిన, ఒక పాపం చేసిన, ఒక పాపానికి సహాయం చేసిన, ఒకళ్ళకి ద్రోహం చేసిన, ఏదైనా సరే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఎవ్వరూ దాన్ని ఇచ్చి తప్పించుకోలేరు. తెలియకుండా చేస్తే అది తప్పు, కానీ తెలిసి చేస్తే అది పాపం. మీకు లాలో, అంటే మన కరెంట్ లాలో కూడా ఒక లైన్ ఉందండి, ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూట్, అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ తెలియదని ఎవరినో గుద్దారనుకోండి, వాళ్ళ ప్రాణాలు పోతే నా కార్ డ్రైవింగ్ తెలియదని చెప్పి నేను గుద్దానంటే ఊరుకుంటారా? నో, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో మీరు చేసే ప్రతి యాక్షన్కి ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది, లైక్ న్యూటన్స్ థర్డ్ లా. అది సైన్సే కావచ్చు, ఇది మాత్రం కలియుగంలో జరిగే ప్రతి పనికి ఒక ప్రూఫ్ ఉంటుంది. సో గాయస్, జాగ్రత్త. మనం ఏది చేద్దాం అనుకున్నా ఆలోచించి చేయండి. ఎందుకంటే చూశారు కదా మొన్న దిశ కేసు ఏమైందో. అఫ్కోర్స్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. చాలామంది చాలా రకాలుగా తప్పించుకున్నాం అనుకోవచ్చు, కానీ డెఫినెట్గా వాళ్ళకి ఎక్కడో పాత జన్మలోనో నెక్స్ట్ జన్మలోనో ఇట్లాంటివన్నీ చెప్పడానికి ఓకే, కానీ కలియుగ ధర్మం ఏంటంటే మీరు చేసిన పనికి మీకు ఫలితం ఒక్కడే, ఇన్ దిస్ బర్త్. సో ఆల్ ద బెస్ట్ గాయస్. మనం ఏం చేసినా జాగ్రత్తగా చేద్దాం, వీలైతే నలుగురికి సహాయం చేద్దాం, కానీ ఒక్కళ్ళకి కూడా ఎప్పటికీ అన్యాయం కానీ ద్రోహం కానీ చేయకూడదు. ఓకే గాయస్, ఇవాళ టాపిక్ ఇంతటితో ముగిద్దాం. మరి ఉంటాను మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.